తిరుమల లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ విచారణ కోసం ఏర్పడిన ప్రత్యేక బృందం దర్యాప్తు బృందం తిరుమల చేరుకుంది. ఇక విశాఖ డీఐసీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు మొదట తిరుపతికి చేరుకుగా, ఇక సిట్ అధిపతి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు వెళ్లారు. ఇక ముందుగా పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకునే సిట్ బృందం కొండపై టీటీడీ ఈఓ అడిషనల్ ఈఓలని కలిసింది. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని అన్నమయ్య భవన్ అధికారులతో సిట్ బృందం భేటీ అయ్యింది. ఇక వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లుగా ఎన్డీటీవీ నివేదిక ఇవ్వగా, ఇక శ్రీవారి భక్తులు తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన నిజనిజాలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ వెంటనే ప్రభుత్వం సీట్ను ఏర్పాటు చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, శ్రీవారి లడ్డు కల్తీ సంబంధించిన వ్యవహారం తేల్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తన పనిని ప్రారంభించింది. ఈ రోజు మధ్యాహ్నం సిట్ బృందం త్రిపాఠి బృందానికి చీఫ్ త్రిపాఠితో పాటు మొత్తం 9 మంది సభ్యుల బృందం కూడా రావడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా ఇక్కడ ఏదైతే ఉండే వాళ్ళు తిరుపతిలో బస చేసిన పద్మావతి గెస్ట్ హౌస్ కి మార్కెటింగ్ శాఖ అధికారులను గాని, అలాగే ఏదైతే మార్కెటింగ్ శాఖ చీఫ్ మురళీకృష్ణ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన పోలీసులను కూడా గెస్ట్ హౌస్ కి పిలిపించుకొని వాళ్ళని విచారించడం కూడా జరిగింది. అనంతరం వెంటనే తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం దర్శించుకున్న తర్వాత అక్కడ తిరుమలలోనే టీటీడీ ఈఓ శ్యామలరావు అలాగే అడిషనల్ ఈఓలతో కూడా సమావేశమై దీని చర్చించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక మొత్తం సిట్ దర్యాప్తు బృందానికి సంబంధించి కూడా 9 మంది సీనియర్ అధికారులను వేయడం జరిగింది. ఇందులో విశాఖ డిఐజీగా ఉన్న గోపినాథ్ జెట్టి, గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేశారు, అలాగే టీటీడీ సిబిఎస్ఓ కూడా పనిచేశారు. దీంతో ఆయనకు ఇక్కడ తిరుమలకు సంబంధించి, తిరుపతికి సంబంధించి, టీటీడీ సంబంధించి పూర్తి అవగాహన ఉంది. అలాగే హర్షవర్ధన్ రాజు ప్రస్తుతం కడప ఎస్పీగా ఉన్న ఆయన కూడా గతంలో తిరుపతి ఎస్పీగా కూడా పనిచేశారు. దీంతో అనుభవం ఉన్న ఈ సభ్యులనే ఈ యొక్క దర్యాప్తు బృందంగా ఎంపిక చేసుకోవడం కూడా జరిగింది. దీంతో 3 రోజుల పాటు వాళ్ళు తిరుపతి తిరుమలలోనే ఉండనున్నారు. దీనికి సంబంధించి కూలంకుషంగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తారు. ముఖ్యంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ గతంలో ఏ విధంగా జరిగాయి, దానికి సంబంధించి టెండర్ల వ్యవహారం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఏదైతే ఏఆర్ డైరీ పైనే ప్రస్తుతం చుట్టూ ఈ యొక్క దర్యాప్తు అయితే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఏఆర్ డైరీని ఏదైతే ఈ ల్యాబ్ కు పంపించారో, ల్యాబ్ లో జంతు అవశేషాలకు సంబంధించి కొవ్వులు అవశేషాలు రిపోర్ట్ రావడం కలకలం రేపిందని చెప్పచ్చు. ఇంతకీ మరి ఆ కంపెనీ సంబంధించి ఎంపిక చేసుకున్నప్పుడు దానిచారా లేదా అక్కడ తమిళనాడుకి వెళ్లి అక్కడ ఫ్యాక్టరీని పరిశీలించారా లేదా, ఇలా అనేక రకాల విషయాలు కూడా ఈ దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం ఉందని చెప్పచ్చు. అప్పుడే అధికారులు ఎవరు ఎవరి చొరవతో యొక్క టెండర్లు రావడం జరిగింది కూడా అన్ని కోణాల్లో పరిశీలించే అవకాశం ఉంది. ఇందులో అవసరమైతే అప్పటి అధికారు కూడా దీనికి లడ్డూకి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా వేయటం జరుగుతుంది. ఆ కమిటీలో ఉన్న వాళ్ళతో కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పచ్చు. అన్ని కోణాల్లో ఈ యొక్క దర్యాప్తు కొనసాగించి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కూడా మొదలవుతున్న నేపథ్యంలో ఈలోపుగానే దర్యాప్తు పూర్తి చేసి ఒక కనీసం ఒక ప్రాథమిక నివేదిక అయినా ప్రభుత్వానికి ఇచ్చే దిశగా అయితే ఈ బృందం చర్యలు చేపడుతుందని కూడా చెప్పచ్చు. అలాగే దీనిపైన సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా పిటిషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఈ నెల 30వ తేదీన విచారణ కూడా వచ్చే అవకాశం ఉంది. కోర్టు ఒకవేళ ఏపీ ప్రభుత్వానికి కానీ టీటీడీకి నోటీసులు ఇస్తే దానికి వివరణ ఇచ్చేందుకు ముందుగానే ఒక నివేదికను సిద్ధం చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో సిట్టుని అనుభవజ్ఞులతో వేయటం కూడా జరిగింది. ఇక రేపు ఎల్లుండి కూడా ఇక్కడే తిరుపతిలోనే టీటీడీలోనే మొత్తం ఉన్నతాధికారులతో ఈ అధికారులు ప్రస్తుతం వచ్చిన ఈ దర్యాప్తు బృందం సమావేశం అనుంది. అన్ని కోణాల్లో విచారించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ.